మన దేశంలో వయసుతో వృత్తితో సంబంధం లేకుండా ఎంతో మంది ఆడవాళ్లు లైంగిక దాడులకు గురవుతున్నట్లు మనం రోజు పేపర్లలో టీవీలో చూస్తూనే ఉంటాం. సామాన్య స్త్రీ నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మంది స్త్రీలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే ఉంటారు. అయితే కొంతమంది స్త్రీలు బయటపడరు. మరికొద్ది మంది తప్పు చేసిన వారికి శిక్ష పడాలని ముందడుగు వేసినా ఒక్కొక్కసారి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలోనే మీటూ ఉద్యమం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సేమ్ ఇలాంటి కోవకే చెందిన బాలీవుడ్ సింగర్ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్కు ఎలాగైనా శిక్ష పడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సింగర్ సోనా మొహపాత్ర. కెరియర్ తొలినాళ్లలో అను తనను లైంగికంగా వేధించాడని సోనా ఏడాది క్రితం బయటపెట్టారు. కానీ ఏం లాభం? కంప్లీట్ చేసినందుకు సోనాకి కెరియరే లేకుండా పోయింది. నిందితుడిని మాత్రం నెత్తిన పెట్టుకుని ఊరేగుతుంది సోనీ టీవీ సంస్థ. ఈ సంస్థ నిర్మిస్తున్న ఇండియన్ ఐడల్ షోకు అను మాలిక్ను జడ్జిగా నియమించింది. ఇప్పటి వరకు దాదాపు ముగ్గురు సింగర్స్ అను మాలిక్ బండారం బయటపెట్టారు. అయినా సోనీ టీవీ అతన్ని షో నుంచి తప్పించలేదు. దాంతో సోనా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ సాయం కోరారు. విద్యా సంస్థల్లో పనిచేసే ప్రదేశాలలో లైంగికంగా వేధించే వారి వివరాలకు సంబంధించిన డేటాబేస్ను బయటకు తీస్తున్నామని ఇటీవల స్మృతి ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోనా మహపాత్ర స్మృతికి ఓ లెటర్ రాశారు. డిఎస్ స్మృతి ఇరానీజీ, దేశంలో ఉన్న కామాంధుల వివరాలను వెతికి పెట్టుకునే ప్రయత్నాన్ని మొదలు పెట్టినందుకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. కానీ అలాంటి వారి గురించి తెలుసు కూడా అవకాశాలు ఇస్తున్న సంస్థల మాటేంటి? ఇక్కడ నేను సోనీ టీవీ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు నాతో పాటు చాలా మంది యువతులు మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్పై ఎన్నో ఫిర్యాదులు చేశాం. కానీ ఆ సంస్థ మాత్రం మా మాటలు పట్టించుకోకుండా ఆ కామాంధుడిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతుంది. ఒకే వ్యక్తి గురించి ఇంతమంది కంప్లైంట్ చేస్తుంటే పట్టించుకోరా? తప్పు చేస్తున్న వారికి అవకాశాలు ఇస్తున్న సోనీ టీవీకి ఏదో రకంగా శిక్ష పడదాం. మన భారతదేశంలో చెడుని జయించే మంచిని సెలబ్రేట్ చేసుకుంటాం. రావణాసురుడిని చంపిన రాముడిని కొలుస్తాం, మహిషాసురుడిని చంపిన అమ్మవారిని పూజిస్తాం, హోలీకను అంతం చేసినందుకు ఘనంగా హోలీని జరుపుకుంటాం. ఈ పండుగలు మనలో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. కానీ అను మాలిక్ లాంటి డేంజరస్ కామాంధుడు దేశానికి ఎంతో ప్రమాదం. వాడు తప్పు చేస్తున్నప్పుడు ఏది రికార్డు కాలేదు కాబట్టి ఆధారాలు లేవని సురువుగా తప్పించుకోవచ్చు అనుకుంటున్నాడు. దయచేసి ఈ విషయాన్ని కూడా కాస్త పరిశీలించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు స్మృతి ఇరానీ స్పందించలేదు. ఇప్పటి నుంచి అయినా స్త్రీలపై లైంగిక దాడులు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.